ఒకటే రూమ్ ఉంటే అన్న చుట్టపడొచ్చు ఎక్కడ వండాలే? అమ్మాయి ఆ ఇంట్లో ఉండే తల్లి, ఆడపిల్లలు స్నానం చేస్తే బట్టలు ఎక్కడ మార్చుకోవాలి? వాళ్ళు స్నానం చేసిన తర్వాత వాళ్ళ ఆత్మగౌరవ సమస్య కాదా? ఎంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టాలి అని నిర్ణయం చేశాం. భవిష్యత్తులో కేసీఆర్ గారు 2018 డిసెంబర్ 11 తర్వాత గెలిచిన తర్వాత పేదవాడికి ఎక్కడ జాగా ఉంటే అక్కడే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, అక్కడే ఇల్లు కట్టుకు. సొంత జాగా కలిగిన వారు తమ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడం కోసం 3 లక్షల రూపాయల చొప్పున అందించాలని. ఒకటే రూమ్ ఉంటే అన్న చుట్టపడొచ్చు ఎక్కడ వండాలి? అమ్మాయి ఆ ఇంట్లో ఉండే తల్లి, ఆడపిల్లలు స్నానం చేస్తే బట్టలు ఎక్కడ మార్చుకోవాలి? వాళ్ళు స్నానం చేసిన తర్వాత వాళ్ళ ఆత్మగౌరవ సమస్య కాదా? ఎంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టాలి అని నిర్ణయం చేశాం. భవిష్యత్తులో కేసీఆర్ గారు 2018 డిసెంబర్ 11 తర్వాత గెలిచిన తర్వాత పేదవాడికి ఎక్కడ జాగా ఉంటే అక్కడే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, అక్కడే ఇల్లు కట్టుకు. సొంత జాగా కలిగిన వారు తమ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడం కోసం 3 లక్షల రూపాయలు చొప్పున అందించాలని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.